తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలపైన అభ్యర్థులపైన దాడులు జరుగుతున్నాయి. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి జరిగింది. ఈ దాడులపైన రాజకీయ వాద ప్రతివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎన్నో ఎలా ఉన్నప్పటికీ ఇది ఏ రకంగానూ ఆరోగ్యకరమైన రాజకీయ సంస్కృతి కాదు. ఎందుకంటే రాజకీయాల్లో హింసకు తావులేదు. తెలంగాణ ఉద్యమ చరిత్రే అది. తెలంగాణ ఉద్యమం సుదీర్ఘ కాలం నడిస్తే ఎక్కడా ఒక హింస కానీ జరగలేదు. కేవలం ఒక పొలిటికల్ ప్రాసెస్లో జరిగింది. కొన్ని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసుకోవచ్చు, అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక ఉద్వేగపరితమైన వాతావరణంలో అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా ఆ ఉద్యమం నడిచింది. ఇప్పుడు ఈ ఎన్నికలకు, తెలంగాణ వచ్చాక జరిగిన రెండు ఎన్నికల్లో కూడా ఆ రకమైన ధోరణి లేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ ధోరణి మనకు కనబడుతుంది. ఈవెన్ స్థానిక ఎన్నికల్లో కూడా హింస చెలరేగుతుంది. తెలంగాణలో ఏమైనా ఉంటే మాటల యుద్ధమే తప్ప భౌతికపరమైన దాడులు ఎప్పుడు జరగలేదు. అందువల్ల ఇది ఎవరు జరిపారు, అది ఏ లక్ష్యంతో జరిపారు, ఏ రాజకీయ ఉద్దేశంతో జరిపారు అనే అంశాల్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరైంది కాదు. ఎందుకంటే ఒక్కసారి హింస మొదలైతే రాజకీయాల్లో దానికి ఎవరికీ ఆధిపత్యం ఉండదు. నోబడీ అది మానప్పులు ఎవరు యూజ్ ఆఫ్ ఫోర్స్. బలమైన పార్టీకి ఉండదు, బలహీనమైన పార్టీకి ఉండదు. మనం బెంగాల్ లాంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం చూస్తున్నాం. అందువల్ల ఈ రకమైన రాజకీయ హింస ఏమవుతుందంటే ఎవరి ఆధిపత్యం ఉన్నప్పుడు అది నడుస్తుంది. ఇందులో హిట్ అండ్ రన్ కేసులు ఇవి. అందులో రాజకీయ నాయకులు చాలా వల్నరేబుల్. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ప్రజల్లో ఉంటారు. అందులో ఎన్నికల సమయంలో మరింత వల్నరేబుల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనివార్యంగా భద్రతా వలయములో ఉండి ఎన్నికల ప్రచారం చేయలేరు. తాము తెలిసిన వారి మధ్యలోనే తిరగలేరు. ముందస్తు ప్రిపరేషన్తో పోలేరు. స్పాంటేనియస్గా తమ దగ్గరికి ప్రజలు వస్తూ ఉంటారు, ప్రజల దగ్గరికి తాము పోతుంటారు. ఏ పోలీస్ వ్యవస్థకు కూడా ఎన్నికల సమయంలో అభ్యర్థులందరికీ భద్రత కల్పించడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇంత మ్యాసివ్ ఆపరేషన్ కనుక నిరంతరం 119 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఉధృతంగా రోజుకు 16 గంటలు ప్రచారం చేస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో ఎవరికి ఎంత భద్రత కల్పించగలరు ఒకసారి మనం ఆలోచించండి. అలాంటిదప్పుడు అందువల్ల సమాజము ఇలాంటి హింసను తిరస్కరించాలి. ఒక్కసారి ప్రజల్లో హింసను తిరస్కరిస్తారు, రాజకీయ హింస పట్ల ప్రజలు ఏవగించుకుంటారు అనే భావన వస్తే ఏ రాజకీయ పార్టీ కూడా హింసకు ప్రయత్నం చేయదు. ఎందుకంటే అల్టిమేట్గా పొలిటికల్ వాయిలెన్స్కు పరిష్కారం ప్రజలు ఆ పొలిటికల్ వాయిలెన్స్ పట్ల తమ నికరమైన వ్యతిరేకతను వ్యక్తం చేయడమే.